ప్రియమైన తల్లిదండ్రులారా, ఒక్క విషయము గుర్తుపెట్టుకోండి, ఒకవేళ కనుక మిమ్మల్ని మీరే ప్రిపేర్ చేసుకోకపోతే, మీరే గనక డైలీ బైబిల్ని చదువుకోకపోతే, మీరే గనక ప్రతిరోజు దేవునికి ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోకపోతే, రాత్రి అయితే తల్లిదండ్రులు పిల్లలు కలిసి కుటుంబ ప్రార్థన పెట్టుకోకపోతే, ఆ కుటుంబానికి ఆపత్తు తప్పదు. జాగ్రత్త. ఎందుకనంటే కుటుంబంలో ఆత్మీయత ఎదగాలి, ఆత్మీయత పెరగాలి అనంటే కుటుంబ ప్రార్థన అనేది చాలా చాలా అవసరము. ఏం చేస్తున్నారు క్రైస్తవ తల్లిదండ్రులు? ఎప్పుడు చూసినా ఫోన్లు, సీరియళ్ళు, సినిమాలు, టీవీలు, ఇతరత్ర కార్యక్రమాలు. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిష్కరించుకోండి. మీరు దేవునికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? బైబిల్ గ్రంథానికి ఎంత విలువని చూపిస్తున్నారు మీరు? దేవుని వాక్యం అంటే మీరు ఒకవేళ కుటుంబంలో గనక దాని గురించి మాట్లాడుకోకపోతే, అనేక విషయాలు చర్చించుకోకపోతే, భక్తుల గురించి మన పిల్లలకు నేర్పివ్వకపోతే, వారితో బైబిల్ గ్రంథాన్ని చదివించకపోతే, ప్రార్థన చేయకపోతే, ఫ్యూచర్లో చాలా ప్రమాదం అండి. నా ప్రియ సంగమా, ఒక్కసారి ఆలోచించుకోండి. దేవుడు మీరు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, మరి నడుస్తున్నప్పుడు కూడా మీ పిల్లలతో దేవుని వాక్యాన్ని పంచుకోమని చెప్పాడండి. ఆనాడు దేవుని ఎరిగి కూడా దేవుని గురించి వాళ్ళ పిల్లలతో పంచుకోకపోవడం ద్వారానే దేవుడు లేడనే ఒక తరం పుట్టింది. అందుకే ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయంలో దేవుడు ఎంత చక్కగా చెబుతాడు, ఇంకా సామెత గ్రంథం 22వ అధ్యాయంలో ఎంత చక్కగా చెబుతాడంటే, మీరు మీ పిల్లలతో వాక్యాన్ని పంచుకోవాలి, వాడు నడవలసిన త్రోవని వాడిని నడిపించాలి. ఈరోజు స్కూల్కి పంపిస్తున్నారు మీ పిల్లల్ని, బ్యాగులు ఇచ్చి వందలకు వందలు వేల వేలకు రూపాయలు పెట్టి స్కూల్కి పంపిస్తున్నారు. పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పిల్లలు స్కూల్లో చదువుకుంటున్నారు. వారికి కావలసిన ఈ భూలోక జ్ఞానం గురించి ప్రతి మాట, ప్రతి శాస్త్రము చదువుకుంటున్నారు. ఒక క్రైస్తవునిగా నీవు ఆదివారం ఒక గంట సేపు తప్పితే ఎప్పుడండి వారికి ఆత్మీయ ఆహారాన్ని ఇస్తున్నారు పిల్లలకి? పిల్లలంటే ఎందుకు అంత అశ్రద్ధ చూపుతున్నారు దేవుడి విషయంలో? సాయంత్రం అయితే టీవీలు, సాయంత్రం అయితే ఆటలు ఆడుకోవడము, సాయంత్రం అయితే ఫోన్లో వాళ్ళ చేతికిచ్చి గేమ్లు ఆడిపించడము తప్ప క్రైస్తవుల్లో తల్లిదండ్రులు ఎంతమంది వాళ్ళ పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకున్నారు? దయచేసి ఒక్కసారి ఆలోచించాలని నేను ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నానండి. ఒక్కసారి ఆలోచించండి. కనీసం డైలీ ఒక 10 నిమిషాలన్నా పిల్లలకు కేటాయించకపోతే వాడు ఆదివారం ఎలా చదువుతాడండి బైబిల్? వాడు ఆదివారం ఎలా వాక్యాన్ని వింటాడు చెప్పండి? పుస్తకాలను అనర్గళంగా చదువుతున్నటువంటి నేటి క్రైస్తవ పిల్లలు ట్యూషన్లకు, ఇంకా గేమ్స్కి, ట్రైనింగ్లకు, ప్రతి దానికి అటెండ్ అవుతున్నటువంటి క్రైస్తవ పిల్లలు వాక్యం అని అంటే, సమ్మర్ బైబిల్ క్లాసెస్ అంటే, డైలీ ప్రార్థన అంటే, డైలీ వాక్యం అంటే, లేకపోతే పెద్దగాడైన తర్వాత వాడు ఎలా నేర్చుకుంటాడు చెప్పండి? చిన్నప్పుడే రానిది, చిన్నప్పుడే మొక్క ఇవ్వంగనిది రానే వంగున, బాలుడు అనవసరంతో వాడికి చిన్నప్పుడే నేర్పి ఇవ్వకపోతే పెద్దగా అయిన తర్వాత వాడు ఎలా నేర్చుకుంటాడు? ఎందుకు చదువుతాడు వాక్యాన్ని? ఎందుకు దేవుని మాటలు వింటాడు? వాడు మొబైల్ ఫోన్లలో అమ్మాయిలతో, లేకపోతే ఇంకా అబ్బాయిలతో, లేకపోతే ఇంకా సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి క్రియలతో, లేకపోతే గేమ్స్తో వాడు టైంపాస్ చేస్తాడు, కానీ దేవుని విషయంలో వాడు ఎందుకు శ్రద్ధ చూపుతాడు? ఏదైనాను అది మొదటి నుంచే రావాలి, లేదనంటే దానిని హ్యాబిచ్యుయేషన్గా చేసుకోవాలి, హ్యాబిట్ చేసుకోవాలి, డైలీ ప్రార్థన చేసుకోవాలి, డైలీ వాక్యాన్ని చదువుకోవాలి, వాక్యాన్ని వినాలి అన్నవా ఒక్క ఆలోచన క్రైస్తవులకు ఉండాలి. అది లేనప్పుడు ఫ్యూచర్లో మళ్ళీ వాడు దేవుడన్నా, దేవుని వాక్యమన్నా వాడికి ఇష్టం ఉండదు. ఎప్పుడో వారానికి ఒకసారి సండే స్కూల్కి వెళ్తే అర్ధ గంట సేపు, గంట సేపు ఏం నేర్చుకుంటారు చెప్పండి? ఒకళ్ళు చిప్స్ ప్యాకెట్ తీసుకొని పోయి దాన్ని తినుకుంటూ కూర్చొని, లేదంటే మొబైల్ ఫోన్లు తీసుకొని పోయి దాంట్లో ఒక్కసారి హాయ్ బాయ్లు అందరూ చెప్పుకొని ఫేస్బుక్లలో, వాట్సాప్లో చాటింగ్ చేసుకుంటూ అక్కడ వాక్యం చెబుతున్నా కూడా, అక్కడ ప్రార్థన చేస్తున్నా కూడా, ముందు పాస్టర్ గారు పాట పాడుతున్నా కూడా ఎంతమంది మొగ్గు చూపుతారండి చెప్పండి ఒకసారి?
అది ప్రతిదినము నీ యొక్క జీవితంలో అలవాటుగా లేకపోతే, ప్రతి జీవితంలో అది ఒక భక్తి శ్రద్ధలతో అది లేకపోతే ఒకేసారి పెద్దగా అయిన తర్వాత ఎలా వస్తుంది? రాదు. తల్లిదండ్రులారా, క్రైస్తవ తల్లిదండ్రులారా, ఒక్కసారి ఆలోచించండి. మీరు ఫోన్లలో టీవీలలో బిజీ అయిపోయి సినిమాలకు సీరియళ్లకు అడిక్ట్ అయిపోయి టైంపాస్లు చేసుకుంటూ వాట్సాప్లు ఫేస్బుక్లు అనే చాటింగ్ల మీద చాటింగ్లు, హలో యాప్లలో వీడియోల మీద వీడియోలు చూసుకుంటూ ఉండి పిల్లల్ని నాశనం చేయొద్దు. మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. మీకు నాలుగు మాటలు వచ్చు కదా, ప్రార్థన చేసుకుంటారు ఎప్పుడో ఒకసారి, ఆదివారం ఒకసారి చేసుకుంటే సరిపోద్ది కదా అని తప్పుడు ఆలోచనలు ఉండదండి. పరలోక రాజ్యము అంతా ఈజీ కాదు, దేవుని వాక్యం అంత ఈజీగా అర్థమైపోదు, ఆత్మీయత ఎదుగుదల అనేది అంత ఈజీగా రాదు. ఒక్కసారి ఆలోచించుకోండి, ప్రతి దినము దేవునితో గడపడము, దేవునితో మాట్లాడడము, దేవునితో మరి ఆ సమయాన్ని గడపడాన్ని మనము సిద్ధపరచుకోవాలి. దాని కొరకు ఎంతో ప్రయాసపడాలి. పిల్లలని దేవుని వాక్యంలో పెంచాలని నేను కోరుకుంటాను. కాబట్టి క్రైస్తవ తల్లిదండ్రులారా, ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించి మీరు శ్రద్ధ తీసుకోండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాడు ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుంటున్నాడు, ఎన్నిసార్లు వాక్యం చదువుతున్నాడు, కనీసం ఒక్కసారి కుటుంబం అంతా కలిసి ఒక్కసారన్నా ఒక పాట పాడుకొని ఒక నాలుగు అధ్యాయాలు చదువుకొని, లేకపోతే కనీసం ఒక్క అధ్యాయం చదువుకొని నాలుగు మాటలు దేవుని మాటలు విని ప్రార్థన చేసి మోకరించి ఆ యొక్క దినమును ముగిస్తే ఎంత బాగుంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. ఆ కుటుంబంలో ప్రేమాప్యాయతలు ఎంతగా పెరుగుతాయి, అండర్స్టాండింగ్ పెరుగుతుంది. దేవుడు మీ మధ్యలో ఉన్నప్పుడు మీలో సమస్యలు, అండర్స్టాండింగ్ అనేది, మిస్అండర్స్టాండింగ్ అనేది తగ్గుతుంది, సమస్యలు తగ్గుతాయి, పొట్లాటలు తగ్గుతాయి, కొట్టుకోవడం తగ్గుతుంది, తిట్టుకోవడం తగ్గుతుంది, అవమానాలు అనుమానాలు తగ్గుతాయి, ప్రేమ పెరుగుతుంది, క్షమాపణ గుణం పెరుగుతుంది, కుటుంబంలో తల్లిదండ్రుల మధ్య ఒక పటిష్టమైన బంధము పెరుగుతుంది, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి, తల్లిదండ్రులు పిల్లలతో సమయాన్ని కేటాయించాలి, పిల్లలు తమ బాధలను తమ కష్టాలను తమకున్నటువంటి ఎన్నో వేదనలను టార్చర్లని ఒకవేళ వారికి కనుక ఉంటే వస్తే తల్లిదండ్రులతో వారు చెప్పుకుంటారు. అందుకనే తల్లిదండ్రులు పిల్లలు కలిసి ప్రతిరోజు దేవుని వాక్యం వినుటకు, వాక్యాన్ని నేర్చుకునేటకు, ప్రార్థన చేయుటకు సమయాన్ని ప్రతిరోజు మీ యొక్క జీవితాల్లో, మీ యొక్క కుటుంబాల్లో ప్రార్థనకి, దేవుని వాక్యానికి, కుటుంబ ప్రార్థనకి సమయాన్ని కేటాయించండి. దయచేసి మిమ్మల్ని నేను ప్రతిమాని వేడుకొనుచున్నాను. దయచేసి తల్లిదండ్రులైన ప్రతి ఒక్కరూ, క్రైస్తవ తల్లిదండ్రులైన ప్రతి ఒక్కరు కూడా పిల్లలతో సమయాన్ని కేటాయిస్తూ వాక్యాన్ని నేర్పించాలి. అలా మీరందరూ చేయాలని నేను ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. దానివల్ల వచ్చే లాభమే చాలా గొప్పది, దానివల్ల వచ్చే ఆనందమే గొప్పది. కుటుంబంలో బంధాలు పెరుగుతాయి, బంధాల విలువలు పెరుగుతాయి. భార్య భర్త మీద, భర్త భార్య మీద కోపపడడం, తిట్టుకోవడము, అవమానించడము, వేధించడము, సూటిపోటి మాటలతో మరి తిట్టడము, ఇలాంటివన్నీ ఏమి ఉండవండి. దేవుని ప్రేమ, క్రీస్తు యొక్క ప్రేమ, క్రీస్తు కలిగినటువంటి క్షమాపణ గుణము, ఇవన్నీ ఆ యొక్క కుటుంబంలో ఉంటాయి. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఫైనాన్షియల్గా ప్రాబ్లం వచ్చినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, దేవునిలో విశ్వాసము తరగదంటే తరగదు, తరగదంటే తరగదు. కాబట్టి జాగ్రత్త ఆలోచించి ప్రతి కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు కావచ్చు, భార్య భర్తలు కావచ్చు, ఎవరైనా సరే కుటుంబ ప్రార్థన పెట్టుకోండి. ఒక్కసారి ఆరంభించి 22 రోజులు, 23 రోజులు, 30 రోజులు దాన్ని కంటిన్యూ చేయండి. తర్వాత అదే కంటిన్యూ అవుతుంది. ఓకేనా? ఐ హోప్ యు అండర్స్టాండ్ ఎవ్రీబడి. మే గాడ్ బ్లెస్ యూ. ట్రై టు డూ దిస్ ఆన్ ఎవ్రీడే బేసిస్.